ఒక స్పర్శ అనేది కలుగుతుందో, లక్ష్మీదేవి యొక్క స్పర్శ ఎవరికైతే కలుగుతుందో వాడే సర్వజ్ఞుడు అని పిలువబడతాడు. మెయ్యదీగ నివ్వండి మెయ్యితో గదయించే వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి, ఇలతుక ఎప్పుడు నివసించనే ఇంట ఆ ఇల్లు పరమగు నమృత పదము. ఎవరి ఇంట్లో ఈమె కాపురం ఉంటుందో, ఎవరి ఇంట్లో ఈమె ఉంటుందో ఆ ఇల్లు అమృతమైనటువంటి ఇల్లుగా మారిపోతుంది. అమృత పదము ఇంత చూపువారే నెచ్చోటి కచ్చోట ఇట్లా చూసిందంట. అందరూ ఉన్నారు కదా అక్కడ, ఇట్లా ఒక రకంగా ఇట్లా చూసిందంట. అందరు ఉండేవాళ్ళని ఎవరెవరు ఉన్నాయి, ఇంత చూపువారు నెచ్చేటి కచ్చోట జిష్ణు ధనద ధర్మ జీవితంబు. జిష్ణు అంటే విష్ణువు, ధనదుడు అంటే కుబేరుడు, ధర్మ అంటే యమధర్మరాజు. జీవితంబు బొమ్మ పిన్న నగువు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. ఆమె యొక్క చూపు ఎవరి మీదంతా పడుతుందో వాళ్ళ దుఃఖాలన్నీ పోయేసి వాళ్లకు అంత మంచి కలుగుతుంది. దుఃఖ నివారణంబు అది కాకుండా సృష్టి కారణంబు, సృష్టికి ప్రారంభమవుతుంది. అన్ని పీడలు అన్ని దుఃఖాలు అన్ని ఇది మనకు నిర్బంధమైనటువంటి ఇది కష్టాలు నష్టాలు అన్నీ పోయేసి మంచి పద సృష్టి వచ్చేసి కలుగుతుంది. అట్లేంటి అమ్మవారిని గురించి సిరి అంటే లక్ష్మీదేవిని గురించి చెప్తూ పోతున్నారు. అందరికీ ఒకటే విభ్రమైపోయిందంట, ఏమరా ఇటువంటి సౌందర్యవతమైనటువంటి ఒక తరుణి ఇక్కడికి వచ్చింది, పాలసన నుంచి వచ్చింది, ఆహా ఆహా అట్లా అని ఒకటే భ్రాంతితో ఆశ్చర్య చూస్తున్నారంట. అంటారంట వాళ్ళు, ఆ కన్నులు ఆ చన్నులు ఆ కురులా పెరుదు నడుము ఆ ముఖమానం వ్యాకారము గని వేల్పులు శ్రీకాకున బడిని కలిగి శ్రీహరి చక్కం. ఆహా ఎంత బాగుంది, ఈమె మనుష్యాకారంతో ఈ మాదిరిగా వచ్చి తెచ్చుకోండి. ఏమి నడుము, ఏమి ముఖము, ఏమి కన్నులు, ఏమి ఆ యొక్క తల వెంట్రుకలు, అట్లా అని చాలా విభ్రాంతితో అట్లేని నోరు తెరుచుకొని అట్లే చూస్తూ పడ్డానంట అందరూ. అయితే ఒకే ఒక దేవుడు వచ్చేసి ఊరికే ఉన్నాడు, ఏమిటి ఆయనకేమీ కలగలేదండి. ఎవరు, శ్రీహరి దక్కన్, విష్ణువు తప్ప మిగతా వాళ్ళందరూ అట్లే ఇదైపోయినారు. అందరినీ చూసి వీడు ప్రయోజనం లేదు, వాడు ప్రయోజనం లేదు, వీడి దగ్గర ఈ యొక్క డిఫెక్ట్ ఉంది, వాడి దగ్గర ఈ డిఫెక్ట్ ఉంది, ఎట్లా అని చెప్తూ మనసులో అనుకుంటుందంట అమ్మవారు. నాకు సరే మనం ఏదన్నా డిసైడ్ చేయాలా, ఊరికే ఉంటే కాదు, ఎవరినన్నా మనం వరించాలా, ఎవరిని వరించేది అట్లా అని చెప్పేసి తీర్మానిస్తుందండి. అమరముత్తైదు అనై ఉండవచ్చును వరుసకు సపతులు ఎవరు లేరు. అమరముత్తైదు అనేను సవతులు ఎవరు నాకు లేరు. వెళ్ళయగన శ్రాంత విభవ నీతని ఇల్లు, ఎప్పుడు చూసినా వైకుంఠంలో ఉంటాడు. ఆ యొక్క వైకుంఠానికి మించింది వేరే ప్రపంచం, ఏ ప్రపంచంలో ఏ బ్రహ్మాండంలోనూ ఏది లేదు. కాబట్టి ఇది బెటర్ నాకు. విలయంగన శ్రాంత విభవ నీతని ఇల్లు శృంగార చందన సీతలుండు, చల్లగా ఉంటాడు. చందన సీతలుండు, చందనం అంటే ఏమి, గంధం, గంధం పూసుకుంటే ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా, ఆ మాదిరిగా చల్లగా ఉండేటటువంటి వాడు ఇతడు. విలయంగన శ్రాంత విభవ నీతని ఇల్లు శృంగార చందన సీతలుండు కలిగడన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి. ఏ విధమైనటువంటి కలతను ఇందుకు లేదు, ఏ విధమైనటువంటి కష్టము నేను ఏమి చేసింది కాదు. అది కాకుండా శుద్ధ కారుణ్యమయమూర్తి, ఎప్పుడు చూసినా కారుణ్యం, అందరికీ సహాయం చేయాల, భక్తులకంతా సహాయం చేసేటువంటి దీనరక్షకుడు ఈయన. శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు, విమలుండు శుద్ధ సత్వస్థితి పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వము సత్వగుణము ఉండినటువంటి వేలుపు గౌరవం హరి విష్ణువు విమలుండు గదిసి సేవింపవచ్చు. కాబట్టి ఇటువంటి వాటి దగ్గర నేను ఉండవచ్చును,
ఎందుకు నేను సేవ చేయవచ్చును ఎట్లా అనుకుంటుందట. నెరినాడే తిరగడు ఈ నిలకడగల వాడు సకల కార్యములందు జడత లేదు. ఇప్పుడు చూసిన రోమింగ్ బోట్ అనేది అంతా ఇందుకేమి లేదు, అక్కడెక్కడ తిరిగేది ఈ మాదిరి అంతా పనంతా చేయరాని. నెరినాడు తిరగడు నిలకడగలవాడు, నిలకడగ ఒక చోట ఉంటాడు కాబట్టి సకల కార్యం ముందు పడత లేదు. ఏమి కార్యాలు చేసినాను అనేది ఈయనకు ఒక టైర్సమ్నెస్ అనేది ఉండదు. ఆల్వేస్ డైనమిక్, ఆల్వేస్ ఎనర్జెటిక్. కాబట్టి సకల కార్యం ములందు జడత లేదు, బద్ధకం అనేది సోమరితనం అనేది లేదు. సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, సాధులంతా కాపాడేవాడు ఇతను. షడ్వర్గరహితుండు, షడ్వర్గం అంటే హరి షడ్వర్గాలు, కామ క్రోధ లోభ మహ మద మాత్సర్యం అనేది ఈ హరిషడ్వర్గాలు, ఐదు శత్రువులు. మనుషులకంతా ఇవి లోపలనే ఉంది కదా, లోపల ఉండే శత్రువులు అంటాము. కాబట్టి ఆ మాదిరి శత్రువులంతా ఈయనకు లేదు. షడ్వర్గరహితుండు నాతుడయ్యేదేని నడపనోపు. కాబట్టి నేను ఈయన్ని పెళ్లి చేసుకున్నా అంటే నన్ను భరిస్తుడు, నన్ను బాగా కాపాడుతాడు ఈయన. నాకేం భయం లేదు, అయ్యో ఎక్కడ విడిచేసిపోతాడో, ఎవరు ఎవరి మీద వేరే బాధ్యత ఉంటుందో అన్న మాదిరిగా ఏమీ లేదు. కాబట్టి నాతుడయ్యేదేని నడపనోపు ఇతడ భర్త ఎనచు ఇంతి సరోజాక్షి పుష్పధామకమున పూజ చేసే. హీఈస్ ది పర్సన్, హీఈస్ మై మ్యాన్, హీఈస్ మై గాడ్ అట్లా అని చెప్పనేసి ఆ యొక్క పుష్పమాలను తీసుకుని పోయి ఆయన మెడ లోపల వేసిందంట. ఈ మాదిరి లక్ష్మీదేవి వచ్చేసి వరించింది. రేపు మరి కంటిన్యూ చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణిష గోబ్రాహ్మణే శుభమస్ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.